ప్రధాన ప్రతిపక్ష నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వరద ప్రాంతంలో పర్యటిస్తూ అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన వరద ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు రాష్ట్రంలో లేకోకుండా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నాగార్జునసాగర్ గేట్లను మూసివేసిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వరద బాధితుల పరామర్శ పేరుతో వరద ప్రాంతంలో తిరుగుతూ చాలా కామెంట్స్ చేశారు. సరే, ఇది సహజంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు కానీ లేదా మరొకరు కానీ వరద ప్రాంతంలో తిరగటం, సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించటం, సహాయ కార్యక్రమాలు సక్రమంగా అందకపోతే రాజకీయ విమర్శలు చేయటం సర్వసాధారణమైనటువంటి అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, ఈ కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు కృత్రిమమైనవి, నా ఇల్లు ముంచటానికే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వరదను సృష్టించింది, జలాశయాలు పూర్తిగా నింపుకోకుండానే నీళ్లు వదిలేశారు ఈ ప్రభుత్వం వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించటంలో పూర్తిగా విఫలమైంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తుంటే నాకు, మేధావులకి, ప్రజలకి అర్థమయ్యేది ఒకటే, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం. పాప ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి. నన్ను శాసనసభలో అవమానిస్తున్నారు, ఇంత పెద్ద వయసులో ఉన్నవాడిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, నా ఇల్లు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, అలాగే అనేక భవనాలు కూల్చారు, నా భవనం కూడా కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడేమో నా ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు, ముంచడం కోసం కృష్ణానదికి వరదలు సృష్టించారు. ఏంటి, నాకు అర్థం కాలేదు. కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన, ఒక మనిషి వలన, ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా? వరద ముప్పుని క్రియేట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారే క్రియేట్ చేసి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేయడానికి ప్రయత్నం చేసి, ఆయన ఇల్లు అయితే మునగలేదంట కానీ ప్రజల కొంపలన్నీ ముంచారనేటువంటి ఒక లింక్ పెట్టి సింపతి పొందాలనేటువంటి ఒక తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తున్నాం. మీరేదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు, మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఉంటే వాటిని చెప్పండి. ఆయన ఏమంటాడంటే, మరొకటి నాకు ఆశ్చర్యం వేసింది, అసలు మొదటి రోజునే వద్దాం అనుకున్నాను, మొదటి రోజునే పరామర్శించడానికి వస్తే సహాయ కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారని నేను రావడం లేదు అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నా అంటే, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళాడంట. నాకు అర్థం కాల, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళటం ఏంటి? ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అద్దెకి తీసుకున్నాడు, అద్భుతమైనటువంటి ఇల్లు, స్విమ్మింగ్ పూలు, బ్రహ్మాండమైనటువంటిది, రే ఒడ్డునే కట్టుకున్నాడు. ఆ ఇల్లు వదిలేసి చెయ్యి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని అడుగుతా ఉన్నా. చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఏదో గుండె నొప్పి, మరొక ప్రమాదం వస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, కానీ చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఏమిటంటే తన ఇల్లుకు వరద ప్రమాదం వచ్చింది, వరద ప్రమాదం వచ్చినప్పుడు ఇంట్లో ఉండకోకుండా ఆయన వెళ్ళిపోయాడు, దాన్నే కొంతమంది ఆయన పారిపోయాడు అని కూడా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, సరే నీకు చెయ్యి నొప్పి వచ్చింది, నీ వారసులైనటువంటి జగన్, నీ వారసులైనటువంటి లోకేష్ బాబు గారు మరి కనిపించలే ఈ వారం రోజులు? ఎందుకు ఆయన తిరగలేదు? మరి నీ వారసుడు, మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రజల్లో పలుకుబడి సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు,
ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వరద ముప్పు వస్తే ఎందుకు పర్యటించడానికి వెళ్ళాడు, ఆయనకి ఏమి నొప్పి వచ్చింది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా మీరు వరదను కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధిని పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా వరద వచ్చినప్పుడు వారికి సహాయం చేయండి, ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శించండి, కానీ ఏదో ఒక రాజకీయ లబ్ధి పొందాలని, సింపతి పొందాలనేటువంటి తాపత్రయం మీరు పడుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నాను, ఆయన ఇవన్నీ చెప్తే పత్రికలు బ్రహ్మాండంగా ఆయన కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి, మొదటి పేజీలో బ్రహ్మాండంగా రాసేసి అబ్బా అద్భుతంగా ఉన్నాయని చెప్పి రాసేస్తే అవి చూసి చదువుకుని తృప్తిపడి ఏం లాభం పొందుతారు మీరు? 5 సంవత్సరాలు ఇలాగే ఏయో పిచ్చి మాటలు చెప్పి ఆ పత్రికలో రాంచి అది ప్రజలు నమ్మారని భావించి భ్రమించి చివరికి 23 సీట్లు తెచ్చుకునే స్థాయికి మీరు దిగజారిపోయారు. దాని మీద మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డ్రోను ఆయన ఇంటి మీద తిరిగిందట, డ్రోన్తో ఫోటోలు తీయొచ్చంట, డ్రోన్తో బాంబులు కూడా ఇవ్వచ్చంట. అంటే నీ మీద బాంబులు వేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసి దాని నుంచి నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏమిటి నీ రాజకీయం అని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. నేను అడుగుతా ఉన్నా ఒకటి, మీ అందరికీ తెలుసు ఒక సామెత ఉన్నది, గొంగట్లో తింటూ బొచ్చేరుకుంటావా? గొంగట్లో తింటున్నావు, దానిలో గొంగట్లో తిన్నప్పుడు బొచ్చు వచ్చింది, బొచ్చు వస్తే ఈ బొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, ఈ బొచ్చు ఇరిగేషన్ మంత్రి పెట్టాడు, ఈ బొచ్చు ప్రభుత్వం పెట్టింది. నువ్వు తింటున్నదే గొంగట్టో. నువ్వు నివసిస్తున్నది ఎక్కడా? నువ్వు నివసిస్తున్నది నదీ గర్భంలో కట్టినటువంటి ఒక అక్రమ కట్టడంలో కట్టబడి, ఆ కట్టబడినటువంటి దానిలో నివసిస్తూ వరద జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడు, ఇరిగేషన్ మంత్రి గారు పంపించాడు, ప్రకాశం జిల్లా గేట్లు ఎత్తలేదు, అందువల్ల నాకు వరద వచ్చింది. ఏమిటి మా ఆలోచన? నదీ గర్భంలో కట్టుకున్న ఇంటిలో నివసించటమే తప్పు నాయన చంద్రబాబు నాయుడు గారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. దానిలో ఉండి వరదొచ్చింది ముంచేస్తున్నారు, నన్ను ముంచేస్తున్నారు అంటారేంటి నాకు అర్థం కాలేదు. ఎప్పుడు కరగంటకు తగ్గినటువంటి వరదలు రాలేదా? గతంలో అనేక సందర్భాల్లో వచ్చాయి, చరిత్ర ఇది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మీ ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు పాపం ఓడిపోయి ఉన్నాడు కూడా, అది వేరే విషయం. 2014 డిసెంబర్ 31వ తారీఖున ఒక ప్రత్యేక లాంచ్లో కృష్ణానదిలో తిరుగుతూ ఏమన్నాడు? నెల రోజుల్లో ఈ 21 కట్టడాలని కూడా మేము తొలగిస్తాం. ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు కూడా, ఆ రోజున ఇరిగేషన్ మంత్రి గారు ఇది అక్రమ కట్టడం, దీన్ని మేము నెల రోజుల్లో తొలగిస్తాం అని చెప్పారా? చెప్పిన మాట వాస్తవం కాదా? అది మేము చెప్పండి, చెప్పారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలో ఆయన ఈ 21 కట్టడాలు కూడా అక్రమమైన కట్టడాలు అని ముద్ర వేసి వాటిని కూల్చుతామని చెప్పారు. కూల్చలేదు, అది వేరే అంశం. అంతేకాదు 2015 మార్చి 25 నాటికి మీరు 25 మందికి మార్చిలో నోటీసులు ఇచ్చారు, ఇవి అక్రమ కట్టడాలు, వీటిని తొలగించండి అని ఇచ్చింది. నిజం కదా? ఇది మేము చెప్తే ఇచ్చారా? మరి మీరు కూల్చలేదు, కూల్చకపోతే కూల్చకపోయారు. అదే అక్రమ కట్టడంలోకి వెళ్లి నా అధికార నివాసం అని మీరు ప్రకటించుకున్నారంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడో గడ్డి కరిచారనే కదా. 25 మందికి మీరు నోటీసులు ఇచ్చారు, కూలుస్తామని చెప్పి ప్రకటించారు, కూల్చలేదు. కూల్చకపోగా ఏదైతే అక్రమ కట్టడం అని మీరు నిర్ణయించి నోటీసు ఇచ్చారో ఆ అక్రమ కట్టడంలోనే అధికార నివాసం ఏర్పరచుకున్నారు అంటే మొత్తం ఎపిసోడ్లో అర్థమయ్యేది ఏమిటి? మీరు గడ్డి కరిచారు, ఎక్కడో గడ్డి తిన్నారు, అందువల్లనే వాటినన్నింటినీ పక్కన పెట్టి అక్కడికి వెళ్లి నివాసం ఉంటున్నారని ఇంత పచ్చిగా దొరికిపోయారే మీరు. ఎంతమంది వచ్చారండి ఈ రాజధానిని పరిశీలించడానికి? ఎంతోమంది వచ్చి నదీ గర్భంలో ఇలా ఇల్లు కట్టుకోవడం తప్పని ఎంతోమంది మేధావులు చెప్పినా కూడా పెడచెవిని పెట్టినటువంటి మీరు ఇవాళ కృష్ణమ్మ తల్లికి వరదలు వస్తే, అన్ని ప్రాజెక్ట్స్ నిండిపోతే, మీ ఇల్లు కూడా మునిగిపోయే దశకు వస్తే ఈ ముంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేశాడనేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలు వేసి మీరు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ అన్యాయమైనటువంటి
వ్యవహారాలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరనే వాస్తవాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా రెండో అంశం, ఇది అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ సమావేశంలో పాల్గొంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జ్యోతిని వెలిగించలేదని, జ్యోతిని వెలిగించకపోవడం అనేది హిందూ వ్యతిరేకతని, ఇది చాలా అన్యాయమని, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు, ఆయన కామెంట్ చేశాడు. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా కామెంట్ చేశారు, ఈయన హిందూ వ్యతిరేకి, అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఈయన వెళ్ళి కూడా జ్యోతిని ప్రజ్వలించుకోకుండా వెనక్కి వచ్చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు కూడా కామెంట్ చేశారు. ఈ ముగ్గురు కూడా కామెంట్ చేశారు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరినటువంటి ఒక తెలుగుదేశం సభ్యుడు, అలాగే మాజీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు, ముగ్గురు కామెంట్ చేశారు. అదేదో సామి చెప్తారు, దున్నపోతి ఈయనింది అనగానే కట్టేయండి 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 అన్నారంట. అలాగే అక్కడ ఏదో ఒక విజువల్ చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతిని వెలిగించడానికి సిద్ధపడలేదు, వెనక్కు తిరిగి వెళ్లిపోయాడనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం మరింత తప్పు. వాస్తవం ఏమిటో తెలుసుకోమని మనం చేస్తున్నాం. ఆ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాత్రమే జ్యోతిని వెలిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగానూ అక్కడ అగ్గిపొలలతో కానీ, నూనెతో కానీ, ఒత్తులతో కానీ వెలిగించేటటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో వారు భావించారు. ఆ హాల్లో జస్ట్ దాన్ని టచ్ చేసి లైట్ వెలిగించి, ఎలక్ట్రానిక్ లైట్ వెలిగించి వెనక్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమం చేస్తే దీన్ని దుమారం లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, అమెరికాలో జ్యోతి వెలిగించలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎవరయ్యే మీరు కామెంట్ చేయటది? కమలదళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలు సీఎం రమేష్ గారు దానిలో చేరారు ఈ మధ్యనే. చేరారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వెళ్లి అక్కడ కోవర్ట్గా పనిచేశారో కాలం నిర్ణయిస్తుంది. మీరు కమల వనంలో చేరినటువంటి పచ్చ పుష్పాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారా? మీ పరిస్థితి ఏంటి? మీ వ్యవహారం ఏమిటి? నాకు అర్థం కాలేదు. మాణిక్యాలరావు గారు బీజేపీ వారు పాపం, ఖచ్చితంగా కమల పుష్పమే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయ్యా, మేము హిందూ వ్యతిరేకులం, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకులు, మీరు హిందువులకు చాలా అనుకూలురు, ఏం చేశారయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 40 దేవాలయాలను, పురాతన దేవాలయాలను విజయవాడ నడిబొడ్డులో రోడ్డు పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేస్తుంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు హిందువుని, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి బీజేపీ వారసులువాను అని అడుగుతా ఉన్నా. ఆ రోజున కళ్ళు అప్పగించి చూశావు, గుట్లగూబలాగా చూశావు, ఏం చేశావు ఆ రోజున? ఇది తప్పు, ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి శక్తి ఆ రోజు నీకున్నదా? నీకు ముఖ్యం పదవి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేవు. అప్పుడు హిందూ ధర్మాన్ని గాలికి వదిలేసి మీరు చేశారు. అంతేకాదు, సదావర్త భూములు గుటక్కును మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఏం చేశావు నువ్వు ఆ రోజున? సదావర్త భూములు మింగేస్తుంటే మాట్లాడు, దేవాలయాలు కొట్టేస్తుంటే మాట్లాడు. నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక మహానుభావుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్లి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే దాన్ని తెలుసుకోకుండానే జ్యోతిని వెలిగించడంలో విఫలమయ్యాడు, వెనక్కి వెళ్లిపోయాడు, హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు అని ముద్ర వేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తారా? అన్యాయమని అడుగుతా ఉన్నా.
హిందూ వ్యతిరేకులు ఎవ్వరూ కాదు. సర్వ మతాలు, సర్వ కులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులం మేము. మేము ఒకటే చెప్పాము, మీరు మర్చిపోయారు. మా మానిఫెస్టోలో చూడండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం, అన్నిటినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక నిండు మనసుతో మేము పరిపాలన చేస్తామని చెప్తేనే మాకు ఓట్లు వేసి గెలిపించారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారని మనవి చేస్తున్నా. అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు దయచేసి గమనించాలని, గమనించకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు మీరు తెలుసుకుని మాట్లాడను ఆయన. చిన్నవాళ్ళు, కన్నవాళ్ళు మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిని మీరు కామెంట్ చేసే ముందు సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి తప్ప, ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా అని ఈ మధ్యన వాళ్ళు రెచ్చిపోతున్నారు నాకు అర్థం కాల. ఎందుకు రెచ్చిపోతున్నారు? కొత్తగా ఈ పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత కాస్త యాక్టివ్ అయినట్టున్నారు. ఈ పచ్చరక్తంతో మరి మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి కాస్త చూసి అన్నీ పరిశీలించి వెబ్సైట్స్లో, మీ అఫీషియల్ వెబ్సైట్స్లో మాట్లాడవలసినటువంటి అవసరం, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నది. ఊరికి బురదల్లే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, మీ అందరి ద్వారా భారతీయ జనతా పార్టీకి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారి మీద నేను ఎందుకనో వ్యాఖ్యానం దలుచుకోలేదు. ఎందుకంటే కారణం ఏమిటంటే, అనుకున్నాను ఇప్పుడు దాకా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. కోడెల శివప్రసాద్ గారు నా మీద 2 సార్లు పోటీ చేశారు, ఆయన మీద నేను 2 సార్లు పోటీ చేశాను. 2014లో కేవలం 924 ఓట్ల ఆధిక్యతతో ఆయన నా మీద గెలిచాడు. మొన్న 20,800 పైచిలుకు ఓట్లతో నేను వారి మీద విజయం సాధించాను. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఎన్నికలకు ముందు కూడా చాలా కామెంట్స్ చేశారు, రాంబాబుకి నాకు పోటీనా, రాంబాబు ఎక్కడా నేనెక్కడా, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోటీనా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చాలా కామెంట్ చేశాడు. అందువల్ల నేను ఆయన గురించి కామెంట్ చేయాలని మొన్నటిదాకా అనుకోలేదు. మీరు గమనించినట్లయితే ఎన్నికల తర్వాత ఆయన గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయలేదు, చేయకూడదని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్థాయి చాలా తగ్గిపోయింది. ఆయన 20,000 పైచికులతో ఓడిపోవటమే కాకుండా నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో, అదేవిధంగా నర్సాపేట నియోజకవర్గంలో వారి పార్టీకి సంబంధించిన వారే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ క్రిమినల్ కేసులన్నీ కూడా విచారణలో ఉన్నాయి. లేటెస్ట్గా చాలా గొప్ప విషయం ఒకటి బయటపడింది. ఏంటంటే ఆయన స్పీకర్గా ఉన్నారు, స్పీకర్గా ఉండి మన ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్గా అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అమరావతికి మరి అసెంబ్లీ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి సామాన్ అంతా కూడా డైరెక్ట్గా వచ్చి అమరావతిలో ఉన్న అసెంబ్లీలో పడకోకుండా డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా అంగీకరించాడు, ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా వాడుకున్నాడు, ఇప్పుడు తిరిగిస్తానని అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత. దానికి ఏదో ఆయన కామెంట్స్ నిన్న మొన్న చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే, వారు ఒక విషయాన్ని చెప్పారు, శాసనసభ దేవాలయం లాంటిది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు 5 సంవత్సరాలు పూజారిగా వ్యవహరించారట. నిజమే, ఆయన ఎంత మంచి పూజారో మీరందరూ చూశారు. ఆయనే కాదు పూజారి, ఆయనకి అసిస్టెంట్స్ 2 పూజారులు ఉన్నారు, ఒక పూజారిని ఇంకొక ఆయన పూజారి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి. అరే దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారయ్యా. చివరికి ఒత్తులు వేయడానికి నూనె పోస్తారే, ఆ నూనె కూడా అమ్ముకున్నారే. చివరికి హుండీలో డబ్బాలో హుండీ పెడతారు కదా దేవుని దగ్గర, దానిలో డబ్బులు కూడా ఎత్తేశారయ్యా. చివరికి గుళ్ళో లింగాన్ని కూడా మింగేశారయ్యా. ఓ శివప్రసాద్ గారు, మీరా పూజారే నేను అడుగుతా ఉన్నా, ఎంత గొప్ప పూజారి. ఇక చిత్రం ఏంటో తెలుసా మీకు, మరొక మాట చెప్తాను. ఈ పూజారి గారు ఇక్కడ కనపడుతున్నాడు కానీ ఆ పూజారిని,
అదే విధంగా మరొక పూజారి అడ్రస్ లేదు. కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారంటున్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారనుకుంటున్నారు. వారు దొరకటంలా, ఎక్కడ కనపడటంలా. ఇటువరక గుంటూరు, నర్సాపేట, సత్యనపల్లి, గుంటూరు నర్సాపేట సత్యనపల్లి, గుంటూరు నర్సాపేట సత్యనపల్లి ఇద్దరు ఈ అసిస్టెంట్ పూజారులు తిరుగుతూ ఉండేవాళ్ళు, వసూళ్ళ కోసం, కొబ్బరి చెప్పుల కోసం, నూనె కోసం, చిల్లర కోసం. వాళ్ళు ఇప్పుడు కనపట్టలే. ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాయంటారు, ఒక ఆయన కంబోడియాలో ఉన్నాయంటారు, ఒక ఆయన అమెరికాలో ఉన్నాయంటారు. ఎందుకు పారిపోయారయ్యా నాకు అర్థం కాలేదు. పూజారి గారు దానికి సమాధానం చెప్పమంటున్నా. నీ అంత దోపిడి కలిగినటువంటి ఒక స్పీకర్ని ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూడబోదు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సత్యనపల్లిలో, నరసరావుపేటలో, శాసనసభలో మీకు అర్థం వచ్చిందల్లా దోచుకున్నారే. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి మీరు ఇవాళ అద్భుతంగా మాటలు చెప్తున్నారు. అవసరం అయితే తిరిగిస్తాట, ఏది సామాన్ తిరిగిస్తాట, డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తాట. దొరికిన తర్వాత దొంగ ఏమైనా చెప్తాడు, దొరికావా లేదా దొంగవి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని దౌర్భాగ్యాలు చేశారు, ఎన్ని లూటీలు చేశారు. మీ అందరికీ ఒక మాట కూడా చెప్తున్నా, మీడియా మిత్రులకి, అదేవిధంగా చూస్తున్నటువంటి తెలుగు ప్రజానీకానికి, ఎంత నీచ స్థితిలో ఉన్నారంటే, మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు, ఎస్ మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, మా కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కేసులు పెట్టిస్తున్నాడు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు అని పెద్ద రంకెలు వేశాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాడు. పల్నాడులో మా ప్రాంతం వచ్చి అన్ని చోట్ల డిఎస్పీలకు మెమోరాండాలు ఇచ్చారు, ఏది సత్యనపల్లిలోను గురజాలను. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక్కడ కాకపోతే ఒక్కడైనా తెలుగుదేశం వాడు, మా కోడెల శివప్రసాద్ గారికి అన్యాయం జరుగుతున్నా అన్నవాడు లేడు, మా కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నవాడు లేడు, ఎవడు లేడు. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు. ఎక్కువ మంది రిపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళే, మా దగ్గర డబ్బులుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, సారీ మా దగ్గర డబ్బులుగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు, మా దగ్గర డబ్బులుగా చేశాడు కోడెల శివప్రసాద్ గారు అని ప్రచారం చేసిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి ఈ మాత్రం జ్ఞానం కూడా లేకోకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడుతున్నాడు మన కోడెల శివప్రసాద్ గారు. ఆయన అంటాడు, 23 మందిని నేను వారిని డిస్క్వాలిఫై చేయలేదనే కక్షతో ఈ కేసులన్నీ పెట్టిస్తున్నారట. ఎవరు పెట్టారు కేసులు? ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే పెట్టారు. వాళ్ళే అక్కడ ఎఫ్ఐఆర్లు పెట్టింది కూడా. 23 నువ్వు సస్పెండ్ చేయకపోవడం అనేది నీ విధి నిర్వహణలో నువ్వు చేసినటువంటి లోపం, దానికి నువ్వు పశ్చాత్తాపడినా కూడా ప్రయోజనం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నావు. సత్యనపల్లి నియోజకవర్గంలో తుక్కుగా నిన్ను ఓడించారు, ఓడించడమే కాదు నిన్ను అవమానించారు కూడా. ఇంకా నీకు బుద్ధి రాకపోతే మేము చేయగలిగింది లేదని మనం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టుగా కోడెల శివప్రసాద్ గారు యాక్ట్ చేశాడు. కాబట్టే కోడెల శివప్రసాద్ గారు ఆరు కుటుంబం దోచుకుంటుంటే కళ్ళప్ప చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూశారు. వేల కోట్ల రూపాయలు కాజేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోనే కోడెల శివప్రసాద్ వ్యవహరించాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు బయటపడతాయి. ఈ కేసుతో కాదు, కేసులు ఆయన మీద పెండింగ్ లో ఉన్నాయి. ఈ విచారణ అన్ని జరిగితే వాస్తవాలన్నీ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, మీరే చూస్తారు రాబోయే కాలంలో. ఇంకా ఎవరైనా అమరావతి ఏమి ఆయన చేసిన కామెంట్స్ అన్ని కరెక్టే కదా? ఏం చెప్పాడు ఆయన కామెంట్స్? ఏం చెప్పాడు అంటే పత్రికల్లో రాసినవి మీరు నమ్మకండి. ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఏమిటంటే, రాజధాని ఇక్కడ నిర్మాణం చేయటం కరెక్ట్ కాదు అని ఇంతకు ముందు శివరామకృష్ణ కమిషన్ చెప్పింది, కమిటీ చెప్పింది. దాన్ని వినకోకుండా ఈయన ఇక్కడ రాజధాని నిర్మాణం చేశాడు అన్నాడు. ఇట్ ఈస్ టూ ఇస్ ఫ్యాక్ట్. శివరామ కమిటీ చెప్పిన మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాదని ఇక్కడ కట్టిన మాట వాస్తవం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దీనిలో ఇంకా డిస్ప్యూట్ ఏమున్నది? దానికి అమరావతిని మార్చేయబోతున్నారు అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసేశారు. అంటే ఈ కామెంట్ చేస్తే అమరావతిని మార్చేస్తున్నట్టుగానే వాళ్ళకి అర్థమైంది, మనం చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అర్థమైంది, మాకు అర్థమైంది మాకు అర్థమైంది, మీకు అర్థమైంది మీకు అర్థమైంది, మనం ఏం చేస్తాం? వాళ్ళకి అది అర్థమైంది, ఆ రెండు పత్రికలకి అది అర్థమైపోయింది. మరి ఎట్లా అర్థమైంది? నాకు ఎక్కడా కూడా మా మంత్రి గారు ఎక్కడా కూడా అమరావతిని మారుస్తున్నామని కానీ, అమరావతి నుంచి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నామని కానీ ఎక్కడైనా అన్నారా చెప్పండి. శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఏమిటి? శివరామకృష్ణ కమిషన్ కమిటీ రిపోర్ట్ రాకుండానే చంద్రబాబు నాయుడు గారు
రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన మాట వాస్తవమా కాదా? ఇదే మా మంత్రి గారు చెప్పారు. కాకపోతే వాళ్ళకి చెవులకు అలా ఇరపడింది, అలా అర్థమైంది, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు రాసుకున్నారు, ఎవరికి అర్థమైంది వాళ్ళు రాసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఏముంటుందో అమరావతి మీద ఇవన్నీ ఎవరి అపోహలు వారికి ఉన్నాయి. మేమేమి మా మేనిఫెస్టోలు ఏమైనా అమరావతిని మారుస్తామని చెప్పామా? మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాం మీరు ఒకసారి చూసుకోండి. అమరావతిల గురించి మేనిఫెస్టోలో చెప్పాల్సిన అవసరం ఏముందండి? మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు మేనిఫెస్టోలో చెప్పాం, అవన్నీ ఆచరిస్తాం. మేనిఫెస్టోలో మేము ఇంకేమైనా అమరావతికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఏమి చెప్పామా? ఇవాళ ఒక్కటి మీరు గమనించాల్సింది ఏంటంటే, బయట జరుగుతున్న ప్రచారాలను దయచేసి నమ్మకండి. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఏవైనా ఉంటే మీకు స్పష్టంగా చెప్పబడతాయి. మేమేదో తీసుకోబోతున్నామని నేను ఒక మాట చెప్తాను, పోలవరాన్ని ఆపేస్తున్నామా? మేము పోలవరాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నామా? పోలవరంలో జరిగిన అవినీతి, అమరావతి పేరుతో జరిగిన అవినీతి, వీటన్నిటినీ బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు చూపిస్తాం. చంద్రబాబు ఎన్ని వేల కోట్లు కాజేశాడో, ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు విధానాలను అనుసరించిందో, అన్ని విషయాలని ప్రజలకు తెలియపరచడం కోసం మేము కొంత ప్రక్రియ చేస్తున్నాం. మేము వచ్చి 2.5 మాసాలైంది, దానికే కంగారు పడిపోయి ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే అయిపోయింది. కాంట్రాక్ట్లు ఆపేశారు, నిర్మాణాలు ఆపేశారు, అమరావతిని ఆపేశారు, పోలవరాన్ని ఆపేశారు. వాట్ ఇస్ దిస్? మాకు, మీ అందరికీ మనం చేస్తున్న మాకు 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి అవకాశం ప్రజలిచ్చారు. కేవలం 2.5 మాసాలు మాత్రమే పూర్తయింది. ఈ 2.5 మాసాల్లోనే మా విధానాలన్నీ కూడా అర్థమైపోయినట్టుగా పత్రికలు రాస్తే వారి ఇష్టం మేము కాదనేది ఏమీ లేదు. కొంతగా నడవనివ్వండి మమ్మల్ని, కొంత పరిపాలన చేయనివ్వండి, మా విషయాలను ప్రజలు అర్థం చేసుకునివ్వండి. అప్పుడే అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, అన్నా క్యాంటీన్లు ఆపేశారు. అయ్యయ్యో అన్నా క్యాంటీన్లు, ఏమన్నా క్యాంటీన్లు ఆపేశారు, ఏమైంది అన్నా క్యాంటీన్లు ఆపేశారు? మేము డిసిషన్ తీసుకుంటాం, సక్రమమైన పద్ధతుల్లో మేము చేస్తాం. అన్నా క్యాంటీన్ల ద్వారా 1,000 కోట్ల రూపాయలు కాజేయాలనే దుర్బుద్ధి మాకు లేదు. అన్నా క్యాంటీన్లో భోజనాలు తీసుకెళ్లి ఎవరికో పెట్టాలని మాకు లేదు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని ధైర్యంగా చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేసి చూపిస్తుంది. నేను అడుగుతా ఉన్నా, మేము ఎన్ని పథకాలను ప్రారంభించాం? అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు మేము ప్రారంభించి అమలు చేసేటటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటే వాటి గురించి ఏం మాట్లాడుకోకుండా వరద వచ్చింది, మా ఇల్లు మునిగిపోయింది, వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి పని పాట లేకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. చేయి నొప్పి వస్తే హైదరాబాద్ వెళ్ళి పడుకోవటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ గేట్లు ఎత్తేసాడు, వరద గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా వరద ప్రవాహంతో వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారు. ఈ పచ్చ పుష్పాలన్నీ వెళ్ళి ఆ కమల వనంలో చేరిపోయి, కమలవనం కనపడిద్దో మరి పచ్చమైపోద్దో నాకు అర్థం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో కమలవనం పోయేదట్టుంది, అన్ని పచ్చ పుష్పాలు చేరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విమర్శలు చేసే కార్యక్రమం 2వ అవతారం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, భారతీయ జనతా పార్టీ వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ కమలాలు పోతాయి, పచ్చ పుష్పాలు వచ్చే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్త పడకపోతే మీరు కూడా డమ్మును మునిగిపోతారు. వీళ్ళెవ్వరూ మళ్ళీ సమయం వచ్చినప్పుడు కమలదళంలో ఉండరు, అందరూ కూడా మళ్ళీ పచ్చవనంలోకి పరిగెత్తుకుంటూ ఎంత స్పీడ్గా వెళ్ళారో అంత స్పీడ్గా వెనక్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఎక్కుతారు సమయం వచ్చినప్పుడు, ఎన్నికల సమయానికి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే.